హాయ్ అండి, ఈ వీడియోలో కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఉగాది రోజు దర్శనం ఎలా జరిగింది, అలానే మా అమ్మాయి పుట్టినరోజు, నా పుట్టినరోజు ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. మరి నేను మీ సుభాష్ని, వెల్కమ్ టు దుబాయ్లో మన తెలుగు అమ్మాయి ఛానల్. కొక్కేలో సెకండ్ డే అన్నమాట. మార్నింగ్ తయారైపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. పూరి, ఇడ్లీ, వడ, ఊతప్పము, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. నేనైతే ఇడ్లీ, వడ, సాంబారు, అలానే ఇంకా ఫ్రూట్స్, ఒక ఊతప్పం తీసుకున్నాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక హోటల్లోనే ఒక షాప్ ఉన్నింది. సో ఆ షాప్లో ఏమున్నాయని చూద్దామని వచ్చామన్నమాట. సో ఈ షాప్లో అయితే అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయి, అలానే స్వామి విగ్రహాలు, ఇంకా పెయింటింగ్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా నేను సకలేష్పురాలో ఒక కుకుమ్ జ్యూస్ అని చూసిన్నానమాట. సో ఆ కుకుమ్ డ్రై ఫ్రూట్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇదిగోండి, ఈయన చూపిస్తున్నాడు కదా, ఇదే అన్నమాట. ఇది 50 రూపీస్ అంట ప్యాకెట్. ఇంకా షాపింగ్ చేసుకొని మేము టెంపుల్కి వచ్చేసాము. మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. సరే, ఇంకా ఈరోజు ఏంటంటే ఉగాది కూడా అన్నమాట. సో ఉగాది రోజు కాబట్టి ఇంకా చాలామందే రష్ ఉన్నారు. మామూలుగా కూడా మార్నింగ్ టైము ఫుల్ రద్దీ ఉంటారంట. ఇంకా ఉగాది అయ్యేసరికి ఇంకా ఫుల్ రద్దీ ఉన్నింది. చాలా టైమే పట్టింది మాకు దర్శనానికి. ఇంకా ఇక్కడ సర్పదోష పూజలన్నీ చేయించుకుంటున్నారన్నమాట. మేము ఈవినింగ్ టైం వచ్చినప్పుడు మాత్రము ఇంత రద్దీ లేదు. జస్ట్ 5-10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం చాలానే రద్దీ ఉంది. 1.5 అవర్ అలా పట్టింది మాకు దర్శనానికి. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా మేము బెంగళూరుకి బయలుదేరామన్నమాట కొక్కే నుంచి. ఇంకా మధ్యలో ఇలా చెరుకు రసం తాగుదామని ఆపామన్నమాట. ఇంకా చెరుకు రసం తాగి మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ బెంగళూరుకి వచ్చేసాము. ఇంకా మా అక్క వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మేము కూడా నెక్స్ట్ 1 డే ఉంటాము బెంగళూరులో. మా అమ్మాయి బర్త్డే, అలానే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంకా దుబాయ్కి బయలుదేరాలి. సో వచ్చేసాము బెంగళూరులో హోటల్కి. రూమ్ అయితే బాగుంది. ఇంకా యాక్చువల్గా అయితే కుక్కేలోనే నైట్ 12 o'clockకి మా అమ్మాయి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్తో. కానీ అది వీడియో షూట్ చేయలేదు, సో అందుకనే మీతో షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా ఆ రోజు నైట్ బార్బిక్యూ నేషన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా అమ్మాయి విష్ అన్నమాట. సో అందుకనే ఇక్కడికి వచ్చాము తన బర్త్డే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేద్దామని. ఫస్ట్ ఏమో స్నాక్, అలానే ఇంకా తర్వాత గ్రిల్లెడ్ ఐటమ్, ఇంకా డిన్నర్ చేసాము. ఆ తర్వాత మా అమ్మాయి కేక్ కట్ చేసింది. మా అమ్మాయి బర్త్డే చాలా బాగా జరిగింది. ఇంకా ఆ నెక్స్ట్ డే నా పుట్టినరోజు అన్నమాట. సో మార్నింగే తయారైపోయి టెంపుల్కి వచ్చేసాను. ఇంకా స్వామిని దర్శించుకున్నానమాట. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ ఏమో మా పిల్లలు, హస్బెండ్ అంతా బయటకు వెళ్ళి బౌలింగ్ ఆడుకొని ఆ తర్వాత వచ్చే దారిలో ఒక కేక్ షాప్ ఉన్నింది. సో అక్కడే కేక్ కట్ చేయడానికి కూడా ఉన్నింది. ఇంకా అక్కడే కేక్ కట్ చేశానన్నమాట. ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా అమ్మాయి పుట్టినరోజు, నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది. ఇంకా ఒక భారతీ మాల్ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. అక్కడ నేచర్ అంతా బాగుంటే ఇలా నేను ఒక వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను నా పుట్టినరోజు రోజు. సో ఇంకా ఆ రోజు అలా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే మేము ఇంకా హోటల్ చెక్అవుట్ చేసాము ఇంకా దుబాయ్కి బయలుదేరడానికి. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఇట్టే గడిచిపోయాయి రోజులన్నీ టకటకటక. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, ఇండియా ట్రిప్పు. కానీ ఏంటంటే నేను మళ్ళీ ఊహించలేదు మళ్ళీ ఇండియాకి వస్తానని. ఎందుకంటే నేను మళ్ళీ జస్ట్ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఓటు వేయడానికి మళ్ళీ ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ వీడియోస్ మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా మేము గేట్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట.
గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఎమిరేట్స్ది. ఇంకా ఇలా జరిగిందనమాట ట్రిప్ అంతా. మరి మీకు ఎలా అనిపించాయి ఈ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంత కష్టపడి ఎడిట్ చేసి ఈ వీడియోస్, మీరిచ్చే ఆ లైక్ కామెంట్ ద్వారానే ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.